నింగి పైకే నిచ్చనేసే ఇవ్వాలే. అందాని ఎక్కువెట్టి నానకొస్తా నానాని ఎవడంతా, రాజాని రాజనాన నొంగిపోయి మంత్రం నీ సొంతమంతా. ఈ సినిమాలో మేడంతోని ఇదే అంటే సంతకం డ్యాన్స్ అన్నట్టు ఇది. ఎంత పరుగే తను కోరుకుంది సాధించే. హలో అందరికి, మళ్ళీ వచ్చేసినాం ఇక కొత్తగా. మొన్ననే ఫిబ్రవరి అయిపోయిందిగా, ఊతందరూ ధూమ్ధామ్ చేసుకురా. మన ముంగట అసొంటోళ్ళే ముగ్గురు ఉన్నారు, అంటే ఒక చెల్లెలు ఇద్దరు. ఏమనొచ్చు మీ పేరు? సిరఫా? సిరాఫా? సిరఫ్ సిరత్ లేదు, సిరఫ్ కా ఫూర్. ఈమెకే మీరు సిరఫ్ కఫూర్ అంటే మరి నాకే అంటారు? మీరు మీ పేరు రెండు ఉంటాయి అనలా. ఏంటి చెప్పండి, మీరు ఫ్రీయా మనీయా షూటింగ్ చేస్తే? నేనేదో ఆమె పాతిక అడిగింది, నా తప్పు నా తప్పు నా తప్పు. ఎందుకు అన్నింటిలో ఏలు పెడతావు? అలవాటు పోలేదు. లేదు అలవాటు పోతుందా? అవును, మేము ఇంతం కదా మేడం. ఇప్పుడు ఎక్కువ మొగోళ్ళు అనేసరికి ఫులిగోర గల్ఫుడు అంటారు. మీరు బగార గల్ఫుడా? మీరు ఎందుకు బామగల్ఫం అంటే అదే కదా. అదే బామగల్ఫం అంటే అదే కాదు కదా, పులిహోర కలపడం అంటే తెలుసు. అవును కరెక్ట్. నో హి ఇస్ ఆస్కింగ్ యు నో వాట్ పులిహోర కలపడం మీన్స్? మిక్సింగ్ పులిహోర, మిక్సింగ్ ద లైమ్ రైస్, నో ద లెమన్ రైస్. యా యా, దేర్ ఇస్ దేర్స్ అనదర్ మీనింగ్ టు ఇట్. సో వన్ ఇస్ ద లిటరల్ మీనింగ్ విచ్ ఇస్ ద రైస్, రైట్, అండ్ ద సెకండ్ వన్ ఇస్ ఆల్మోస్ట్ ట్రైయింగ్ టు లైక్ ఫ్లర్ట్ విత్ సంబడి ఆర్ జస్ట్ లైక్ యు నో. ఫ్రెండ్ ఇద్దరు ఉండంగ కూడా నీతో మాట్లాడుతున్నా చూడు. ఓకే ఓకే, అదే కాల్ పులిహోర. అది మీ పులిహోర కలపడం ఇక్కడే మీరు పులిహోర కలపరు కదా, కుదరదు. ఎందుకంటే నా గురించి ఎక్కువ తెలుసు కదా. అక్క అక్క ఈ పాటలో కూడా అక్కనేనా? అక్కనే. మళ్ళా నువ్వు కూడా ఓనర్ అయితావు? ఇంకా రాలేదు. అలా చెప్పు, అలా ఉంటుందా? లేదు అనుకుంటా. లేదు పార్ట్నర్స్ అంతే, పార్ట్నర్స్ అని చెప్పుకుందాం. అంటే అభిమాన్యు కాల్ చేయండి ఒకసారి, ఇది చెప్పొచ్చా లేదా అని. ఏంటని? నా షేర్ ఇస్తుందా లేదా? షేర్ ఇస్తున్నా లేదానా? గుడ్ గుడ్ ఐడియా, కానీ అది కానీ నేను మాట్లాడుకున్నా ఎక్కువ ఇస్తా అన్నది. నేను అన్నానా? నేను ఎప్పుడు అన్నాను? అన్నావులేను. నేను ఎప్పుడు అన్నాను? వాళ్ళది అన్ని అబద్ధం చెప్పగా. చూసినా, నలుగురు మొగోళ్ళు ఉండొచ్చు కానీ ఇద్దరు ఆడవాళ్ళు ఒక తాను ఉండరు అంటారు. ఎందుకు? నేను ఉంటున్నాం కదా, నేనున్నా కూడా మీరే మాట్లాడుకుంటున్నారు, నాతో మాట్లాడలే కదా. షూటింగ్ తర్వాత ఇప్పుడే కలుస్తున్నాం కదా, సో చాలా బోల్డ్ అని విషయాలు ఉంటాయి కదా మాట్లాడడానికి, సో అందుకే మాట్లాడుతున్నాం. మీకు టాక్ టైం ఎక్కువ ఉంటది, మా సిమ్ లోనేమో చాలా తక్కువ ఉంటది. ఎందుకు? అది 2GB మీ 5GB. ఓకే సరే అండి, ఇప్పుడు 5GB తక్కువ చేసి 2GB చేస్తాం. సరే ఓకే, ఏది చేసినా బాగుంటది. మన ఇద్దరం ఫస్ట్ డాన్స్ చేసినాం కదా, అవును, అప్పుడు అది మంచిగా అనిపించింది నాకు. ఇప్పుడు మళ్ళీ డాన్స్ చేయాలా? కాకపోతే యూట్యూబ్ లో కదా అది ఎక్కువ మంచిగా. ఇప్పుడు ఓటీటీ కదా, సో మళ్ళీ ఏమంటున్నా, మరి డాన్స్ చేయాలా వద్దా? అంటే కెమెరాలు ఫ్లెక్సిబుల్ గా లేవు మనకు, చేసినా కూడా కెమెరా ఏం కలేదు, ఫ్లెక్సిబుల్ గా లేదు. ఫ్లెక్సిబుల్ గా లేదు, ఫ్లెక్సిబుల్ మనది అంత డిఫరెంట్ ఉంటుంది. అవును, నువ్వు నేర్చుకోవాలి కొంచెం. మూడో పార్ట్ అది యాక్చువల్లీ అభిమన్యుతో అడగాలి, కానీ ఆల్రెడీ మనకు ఒక సాఫ్ట్ లైన్ ఆల్రెడీ చెప్పేశారు, బట్ ఇప్పుడు ఫిబ్రవరి 16th వచ్చిన తర్వాత డిసైడ్ అవుతుంది. ఎందుకే ఫిబ్రవరి పెట్టుకున్నారు మళ్ళమల్ల? అప్పటిది కూడా ఫిబ్రవరిలోనే వచ్చింది కదా. అప్పుడు ఫిబ్రవరి వచ్చిందా? జాన్ అనుకుంటా. కాదు, 11 తారీఖు ఫిబ్రవరి అది. అవునా? అవునా, ఫిబ్రవరి లక్కీ మంత్ అన్నమాట. అట్లయితే అట్లా కదా, అందరికి లక్కీ మంత్ అన్నమాట. అది వాలెంటైన్స్ డే ఫిబ్రవరి. సరే, ఐ యామ్ ఆల్సో గెట్టింగ్ టు టాక్ లైక్ నీలాగే నాకు కూడా వచ్చింది ఇప్పుడు. నేను వైఫై ఆన్ చేసిన, కవర్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఫిబ్రవరి 14th అంటే ఇట్స్ వెరీ స్పెషల్ డే కదా అందరికి, సో
ఇట్స్ లైక్ ఒక గిఫ్ట్ అన్నమాట అందరికి. ఇది ఫిబ్రవరి 16th కి వస్తుంది. అది మీ కావచ్చు, మాకవ్వదు. సినిమా రిలీజ్ అయితే లొల్ అవుతది. నాకు సగం అర్థం అవుతుంది, సగం అట్లీస్ట్ ఐ యామ్ దేర్. అట్లనే మంచిగా ఉండాలి, కొంచెం కట్టా మీతా ఉంటుంది. అవును. ఎందుకు మీ డ్రైవింగ్ స్కూల్ హల్లెలూయా అంటే దేవునికి మొక్కుతుంటారా నడమ నడమ? ఉంటాను కానీ నాట్ ఏ దేవుడు అంటే దేవుడు కదా, అది ఏ రిలీజన్ అయినా. కానీ ఇన్స్టిట్యూట్ ఫేరే గమ్మత్తున్నదిగా. అవును, హల్లెలూయా అంటకల మీరు గేరేసినప్పుడల్లా హల్లెలూయా అనుకుంటూ పోతారా? ఇట్లా అనుకోవచ్చు. మంచిగా డ్రైవింగ్ థింగ్. డ్రైవింగ్ స్కూల్ అది కరాటా స్కూల్ తెలుస్తలేదు, ఇట్లేసి ఇట్లా వీకి ఇట్లా. అది ఎందుకు, అది ఎందుకు అది చెప్తే మరి స్టోరీ చెప్పాలి. 16th రోజు తెలుస్తుంది అంటే ఆల్రెడీగా చెల్లే. ఇప్పుడు లేడీస్ డ్రైవింగ్ అంటేనే ఒక లెక్ ఉంటది. నేను అనుకున్న BBDC అన్నట్టు, బాలయ్య బాబు డ్రైవింగ్ స్కూల్, అన్ని ఫార్ట్స్ అన్ని ఊడగొట్టుకొని అని పోతుందని. అది కాకుండా దాని పేరు BBDC పెట్టాలి. ఎందుకు అన్ని టక్కలు చేసినాక అది చక్కగా ఎందుకు పోయినట్టు? సో ఈ ఏం కాదు, మా అనుపమ అక్క మంచిగా నడుతుంది సినిమాలో, మీకు తెలుస్తుంది కూడా. నీకు జాబ్ ఇచ్చిందని ఎప్పటికి అక్కనే అవుతుంది. జాబ్ ఇచ్చింది, పార్ట్నర్షిప్ ఇచ్చింది. అవును, ఫస్ట్ దాంట్లో గుడ్డు ఉంది కదా, ఇప్పుడేమో కోడిని పెట్టిండ్రు. ఇంతకు గుడ్డు ముందా కోడి ముందా? ఇది చెప్పాలంటే మన ప్రోగ్రామ్ టైం కూడా అయిపోతుంది, మనం తర్వాత మాట్లాడుకుందాం. తెలిసింది చెప్పాలరా, ఇప్పుడు నేను అడిగిన. ఇప్పుడు వన్ ముందు వచ్చింది కాబట్టి గుడ్డే ముందు. గుడ్డు ముందు కోడి లేకుండా గుడ్డు ఎక్కడికి వచ్చింది? అందుకే ఆ కోడిని రెండో దాంట్లో పెట్టినాం. సెకండ్ వచ్చింది కదా, ఇక్కడ రెస్ట్ తీసుకుంటుంది, అందుకే అక్కడ గుడ్డును పెట్టినాం. గుడ్డే 200 కోట్లు అంటే గుడ్డు చాలా ఖరీదు కదా. ఇప్పుడు కోడి ఎంత ఖరీదు ఉంటుంది? అది మేము చెప్పాం కదా, అది ఫిబ్రవరి 16th వచ్చేటప్పుడు అందుకు తెలుస్తుంది, అది ఆ వెలువ ఏంటో అని తెలుస్తుంది. మీకు ఎందుకు అంటే ఇన్ని దందాలు ఉండంగా వంటలే ఎందుకు పెట్టుకురు? వంటలు బాగా చేయాలి. పర్సనల్గా నాకు రాదు, నేను తింటాను, బట్ ఈ క్యారెక్టర్ అలా ఉంది కాబట్టి అలా చేయాల్సి వచ్చింది. ఎప్పుడన్నా ఒక్కదానం ఉంటావు కదా, నేను ఎప్పుడు ఒంటరిగానే ఉంటాను. అంతేనా? అంతే, మా ఆయన ఇక్కడ లేరు.